నమస్తే, మనవరు మన వార్తల్లో జేసీ న్యూస్కు స్వాగతం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు బుధవారంతో రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా మండలంలోని ఎంఆర్పీఎస్ కార్యకర్తలంతా దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు విశ్వంపల్లి సిద్ధు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు ఎస్సీ వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టాలని డిమాండ్ చేసి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు విశ్వంపల్లి సిద్ధు జేసీతో మాట్లాడుతూ ప్రభుత్వాలు ఇప్పటికైనా దిగి రావాలని, ఎస్సీ వర్గీకరణ చేసి తీరాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు ఉప్పాటి ప్రసాద్, అడ్డుపల్లి వెంకటేశ్వరరావు, పాటిబండ్ల సుదర్శనరావు తదితరులు పాల్గొన్నారు. అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ సమస్యకు మద్దతుగా లేఖలు రాసినప్పటికీ ఎస్సీ వర్గీకరణ చేసి పెద్ద మందికి నవ్వుతారన్న చంద్రబాబు నాయుడు గారు, మరి అదేవిధంగా ఢిల్లీ ఎల్లైనా వర్గీకరణ సాధిస్తారని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, మరి ఇప్పుడు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణను పక్కన పెట్టి మాల సామాజిక వర్గం సంబంధించిన దూపుడు ప్రభాకర్ రావు తారా శివాజీల్ని పక్కన పెట్టుకొని మరి రోజున ఆయన పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు ఒక విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇరు రాష్ట్రాల్లో కోటి మంది మాదిగలు ఉన్నాం. మీరు కన్నా మాదిగలకు ఇచ్చిన మాట నిలుపుకోకపోతే మీకు రాబోయే రోజుల్లో రాజకీయ శర్మగతం పాడతామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మరి అదే సందర్భంలో మరి మాలల్ని నువ్వు కొమ్ము కాస్తూ మాల సామాజిక వర్గానికి నువ్వు అండగా ఉంటున్నావు, కానీ నువ్వు అధికారంలోకి రావడానికి కీలకమైన సామాజిక వర్గం మాదిలైన విషయాన్ని ఈ సందర్భంగా నువ్వు గుర్తెరగాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద దత్త వెంకటస్వామి భక్తులచే శంకర జయంతి మరియు గణపతి సచ్చిదానంద స్వామిజీ మాతృమూర్తి జయలక్ష్మి మాత ఆరాధనోత్సవాల సందర్భంగా బుధవారం ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద మజ్జిగ పంపిణీ చేశారు. 100 లీటర్ల పెరుగుతో ఈ మజ్జిగను ఏర్పాటు చేసినట్లు డాక్టర్ కేశవరావు తెలియజేశారు. గత 16 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం వైశాఖ మాసం నెల మొత్తం జరుపుతున్నట్లు కేశవరావు తెలియజేశారు. ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఆర్టీసీ డిఎం నాగభూషణం ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఎం నాగభూషణం జేసీ న్యూస్తో మాట్లాడుతూ వేసవికాలంలో ప్రయాణికులకు ఈ రకంగా ఉచితంగా మజ్జిగ సరఫరా చేసిన కేశవరావు బృందాన్ని ఆయన అభినందించారు. అలాగే ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన కృష్ణారెడ్డి, వెంకటరామయ్య, శ్రీదేవి అగ్రో సర్వీసెస్, శ్రీనివాసరావు ప్రసాద్, సిహెచ్ నాగరాజు, ఎస్ శ్రీనివాసరావులకు కేశవరావు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మదర్ థెరిసా అవార్డు గ్రహీత ఉమరాలి, తిప్పాపట్ల రామకృష్ణ, నాని, రాంబాబు, కుమార్ తదితరులు సహకరించారు. గొలగమూడి వెంకయ్య స్వామి ఆశ్రమం తరఫున డాక్టర్ గారికి ఏర్పాటు చేసిన ఈ క్యాంపు, ఉచిత క్యాంపు ప్రజలందరికీ, ముఖ్యంగా ఎండాకాలం ఎండ వేయడం చాలా ఎక్కువగా ఉంది, ఆ సందర్భంగా ఈ ఏర్పాటు చేసి ఈ సేవలు అందిస్తున్న డాక్టర్ గారు చాలా మంచి కార్యక్రమాలని ప్రతి సంవత్సరం అందిస్తున్నారు. ఇది 16వ సంవత్సరం. ఆయన మరిన్ని ఇలాంటి క్యాంపులు నిర్వహించాలని, అది ప్రయాణికులు కానీ ప్రజలకు కానీ చాలా ఉపయోగపడాలని, మరింతగా వాళ్ళ సేవలు విస్తృతమవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. డాక్టర్ గారికి ఆ సంస్థ తరఫున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రమాణ బాధ్యత స్వీకరించాను. ఆయన నాకు కొత్త అయినప్పటికీ ఈ మంచి కార్యక్రమాన్ని, ప్రజలకు ఉపయోగకర కార్యక్రమాన్ని, ముఖ్యంగా బస్టాండ్కి వచ్చిన మా ప్రజలకి, మా ప్రయాణికులకి ఇంకా ఉపయోగకరమని నేను భావిస్తున్నాను. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఈ సంవత్సరము వేసవికాలం అంతా కూడా చల్లని మజ్జిగతో కూడినటువంటి మజ్జిగని ఆర్టీసీ ప్రయాణికులకి ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది 16వ సంవత్సరం. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఆదిశంకర్లు శంకరాచార్య వారి జయంతి, మరియు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి మాతృమూర్తి అయినటువంటి జయలక్ష్మి మాత వారు ఆరాధనోత్సవ సందర్భంగా వారు జయలక్ష్మి మాత ఈరోజే జన్మించారు, ఈరోజే సమాధి చెందారు. ఆ రోజు పవిత్రమైన రోజు పురస్కరించుకొని ఈరోజు జంగారెడ్డిగూడెం డిపో మేనేజర్ గారు అయినటువంటి వారి చేత ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రయాణికులందరికీ కూడా ఈరోజంతా కూడా ఉచితంగా చల్లని మజ్జిగ కార్యక్రమమే కాకుండా ప్రతి వారం కూడా ఈ నెలంతా జంగారెడ్డిలో వివిధ ప్రదేశాల్లో ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. జై గురు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచారని ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలియజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థుల అభినందన సభ బుధవారం పాఠశాల క్యాంపస్లో జరిగింది. 85 మంది విద్యార్థులకు గాను 7 10/10 సాధించారని, 10 మంది 9.8 సాధించారని, 12 మంది 9.7 సాధించి ఓవరాల్గా 9.1 తమ ఇన్స్టిట్యూట్ సాధించిందని తెలియజేశారు. కింది స్థాయి విద్యార్థులు కూడా ఉత్తమ స్థాయి ప్రతిభ కనబరిచారని వారు తెలియజేశారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ ఇటువంటి పాఠశాలలో తమ పిల్లలు కింది స్థాయి నుండి ఉత్తమ స్థాయి ప్రతిభ కనబరచడానికి సహకరించిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ శ్రీనివాస్, డీన్ కేకేఆర్, 10th క్లాస్ ఇన్ఛార్జ్ ఆలీ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. తక్కువ స్పెల్తో 87 మెంబర్స్ మన స్కూల్ నుంచి 10th క్లాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అవ్వడం జరిగిందండి. దీనిలో 7 మెంబర్స్ 10/10 సాధించారు. అండ్ 7 మెంబర్స్ 10/10 వచ్చిందండి. అలాగే 10 మెంబర్స్కి 9.8, 12 మెంబర్స్కి 9.7. అండ్ గ్రేట్ అచీవ్మెంట్గా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే 10/10తో పాటు లోయర్ లెవెల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా చాలా అద్భుతమైన రిజల్ట్ తీసుకొచ్చేటువంటి పరిస్థితిలో క్యాంపస్ ఓవరాల్ జీపీఏ 9.1 ఉండడం అనేది మనం 10/10 నుంచి ఎంత బాగా అయితే మాట్లాడుకుంటున్నామో ప్రతి స్టూడెంట్ కూడా 9 పాయింట్స్ దాటడం అనేది చాలా చాలా గ్రేట్ అచీవ్మెంట్ యాక్చువల్గా. ఎందుకంటే 9 పాయింట్స్ రావాలంటే మినిమం ఉన్న 6 సబ్జెక్ట్స్లో మినిమం 5 సబ్జెక్ట్స్ 10 ఉండాలి. రిమైనింగ్ 2 సబ్జెక్ట్స్ మాత్రమే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఖచ్చితంగా 9 పాయింట్స్ అనేవి దాటాయి. అలా 9 పాయింట్స్ దాటడం అనేది ప్లస్ మన అకాడమిక్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా టెక్నో అండి. ఈ టెక్నోలో మీరు మెరాకిల్ ఏంటంటే 87 మెంబర్స్కి అవుట్ ఆఫ్ 87 మ్యాథమెటిక్స్లో 60 మెంబర్స్కి 10 అవుట్ ఆఫ్ 10. అంటే నియర్లీ కంటిన్యూస్లీ 3 సెక్షన్స్ కంప్లీట్ చేసుకుని 3 సెక్షన్ హాఫ్ సెక్షన్ మన స్లో లెర్నర్స్ అని మాట్లాడుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా 10 అవుట్ ఆఫ్ 10 తీసుకొచ్చాం మ్యాథమెటిక్స్లో. దిస్ ఈజ్ నెక్స్ట్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ 3 సబ్జెక్ట్లు కలిసి ఉంటాయండి పబ్లిక్ ఎగ్జామ్లో. అయినా సరే అన్ని కోఆర్డినేట్ చేసుకుని బ్రహ్మాండమైన రిజల్ట్ తో 87 మెంబర్స్కి 45 మెంబర్స్కి సైన్స్ లో 10/10 2 సెక్షన్ మెంబర్స్కి 45 రావడం అనేది జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే 9.8 అక్టోబర్ నుంచి విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 మంత్స్ 5 నెలల కాలంలోనే చక్కగా ప్లాన్ చేసుకొని ప్రతిరోజు 2 సబ్జెక్టులు చదివించుకుంటూ పక్కా ప్రణాళికతో 4 ప్రీఫైనల్స్ పెట్టుకొని పిల్లలకు సన్నద్ధం చేసి ఈరోజు ఇంత అద్భుతమైన రిజల్ట్ సాధించడం అనేది జరిగింది. ఈ రిజల్ట్ అతి తక్కువ మెంబర్స్లో 7 మెంబర్స్ని సాధించడం అనేది ఇది ఓన్లీ టెక్నో కరికులర్కు మాత్రమే సాధ్యమయ్యేటటువంటి పని. నార్మల్ స్కర్బ్స్లో జరిగేటటువంటి పద్ధతిలో మనం వెళ్ళినట్టు ఇంత అద్భుతమైన రిజల్ట్ సాధించడం అనేది జరిగేది కాదు. మీరు మన పిల్లలతో మాట్లాడుకున్నారని అప్ టు నవంబర్ వరకు టెక్నో సిలబస్ మొత్తం కూడా కంప్లీట్ చేసేవాళ్ళు. ఎక్కడ టెక్నో సిలబస్కి ఇబ్బంది కలగకుండా, ఫర్దర్ స్టడీస్కి స్టూడెంట్స్కి ఎటువంటి అన్యాయం జరగకుండా టెక్నో స్కూల్ కంప్లీట్గా టీచ్ చేస్తూ మనకి ప్రశ్నించినటువంటి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్లో కూడా మన సత్తా చాటుకోవడం అనేది జరిగింది. సో 7 మై నేమ్ ఇస్ రియా సామచార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ మై టీచర్స్ అండ్ అవర్ ప్రిన్సిపల్ సార్, డీన్ సార్ ఫర్ గివింగ్ దేర్ కోఆపరేషన్ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై పేరెంట్స్ ఫర్ జాయినింగ్ మీ ఇన్ దిస్ వండర్ఫుల్ స్కూల్. ఈ రిజల్ట్ నా ఒక్కదాన్నే కాదు, దీని వెనకాల చాలామంది ఉన్నారు. ముందు మా ప్రోగ్రామ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ నవంబర్ వరకు టెక్నో సిలబస్ చాలా బాగా చెప్పారు. 6th నుంచి టెక్నో వల్ల 10th క్లాస్ చాలా ఈజీ అయింది. అంతేకాదు ఆ టెక్నో వల్ల 10th కాదు ఈ ఇంటర్ అండ్ ఎంసెట్లో కూడా చాలా ఉపయోగం ఉంటుంది. దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా, 10th ను కూడా నెగ్లెక్ట్ చేయకుండా మమ్మల్ని ఇంత బాగా చదివించిన మా టీచర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. ఐ నేమ్ సుమశ్రీ, నాకు 10 చెప్పి వచ్చాయి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ మై టీచర్స్ ఫర్ ద సపోర్ట్ అండ్ మై పేరెంట్స్ ఫర్ ద బ్లెస్సింగ్స్ అండ్ కోఆపరేషన్ అండ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ. చిదానందు, నాకు 10/10 GPA వచ్చాయి. ఈ రిజల్ట్ నా ఒక్కదాన్నే కాదు, మా డాడీది, మమ్మీది అండ్ స్టాఫ్ మెంబర్స్ది చాలా హ్యాపీగా ఉన్నాను. టెక్నో చెప్తాం వల్ల చాలా ఈజీ అయింది ఎంపీసీలో. మా సార్స్ కూడా 7 డౌట్స్ వచ్చినా వెంటనే క్లియర్ చేశారు. మా పేరెంట్స్ కూడా ఇంట్లో సహకరించి చదివించడం వల్ల నాకు 10/10 రాగొచ్చాయి. నాకు 10/10 వచ్చింది. నాకు 10/10 వచ్చింది మెయిన్ కారణం ఏంటంటే మా పేరెంట్స్, మా టీచర్స్ ప్రీఫైనల్స్ పెట్టడం వల్ల నా తప్పులేంటో నేను రెక్టిఫై చేసుకోగలిగాను.
నుంచి టెక్నోలో కావటం వల్ల ఈరోజు మా అబ్బాయి సిఓ బ్యాచ్కి కూడా విజయవాడలో సెలెక్ట్ అయ్యాడు. దానికి ఇచ్చిన ప్రిన్సిపాల్ సార్ ఈ స్కూల్లో చదవటం వల్లే అక్కడికి ఇక్కడ చదవటం వల్ల అక్కడికి వెళ్ళాక చాలా ఈజీగా ఉన్నాయి. మాతో పాటు రాసిన వాళ్ళందరికీ 120కి ఎగ్జామ్ పెడితే అక్కడ 45, 25 అలాగ బయట స్కూల్ వాళ్ళకి వచ్చినాయి. ఇక్కడ మా వాడు చదవటం వల్ల 67 మార్కులు వచ్చినాయి. 67 మార్కులు వస్తాం వల్ల 40,000 వరకు డిస్కౌంట్ ఇచ్చారు. రేపు ఐఐటీలో సెలెక్ట్ అయ్యాడు. అదే కంటిన్యూ చేస్తాం. సీఓ బ్యాచ్ ఇప్పుడు సడన్గా నిన్న ఇలా తెలియగానే నిన్న 1 గంటకి వరకు మా వాడికి ఈ మెసేజ్ కూడా అందలేదు. వాళ్ళు బయటకు వచ్చి అంటే అంత స్ట్రిక్ట్గా చదివిస్తాం, అన్నీ చేస్తున్నారు శ్రద్ధగా. దీని అందరికీ ముఖ్యంగా ప్రిన్సిపాల్ సారు వీళ్ళు వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మా అబ్బాయికి కంగ్రాచులేషన్లు మీ అందరి తరఫున, నా తరఫున ఈ సభాముఖంగా కూడా తెలియజేస్తున్నాం. అది మనం బాధపడక్కల. ఓ స్పోర్ట్స్లో ఒక దేంట్లో మనం కండక్ట్ చేస్తామంటే ఒకరికి విజయము ఒకరికి అపజయము. దాని గురించి అపజయము వాళ్ళు తక్కువ వాళ్ళని కాదు. బ్రియర్ స్టూడెంట్స్కి ఇవాళ మేము బాధపడవలసిన విషయంలో రండి తనగా ఇంకా ఇద్దరు ముగ్గురు పేర్లు ఉన్నాయండి. వాళ్ళు 9.9 కాదు 10.10 రావాలి. దాని ఏంటంటే బై మిస్టేక్ బ్యాట్లా. వాళ్ళు కూడా చాలా బ్రిలియంట్ స్టూడెంట్స్. తర్వాత మా అబ్బాయిని బాగా మా పేరెంట్స్ మేము జాయ్ ఒక్కడే కదండి 3 ఇయర్స్ నుంచి కూడా కంటిన్యూస్గా ఈ టెక్నో స్కూల్లో మా ఫ్యామిలీ మెంబర్లో 10 మెంబర్స్ ఉన్నాం. జాయ్ 9 ఓడండి, అందరికీ 10/10 వచ్చింది. జాయ్ 9 ఓడు 10/10 వచ్చింది. ఇంకా మిగిలింది మా అమ్మాయి బ్లెస్సీ. ఆ అమ్మాయి 7వ తరగతి చదువుతుంది. 7వ తరగతిలోనే నాసాకి సెలెక్ట్ అయిందండి. 10వ తారీఖున 15వ తారీఖున అమెరికా వెళ్తుందండి. దానికి నా బ్లెస్సే కాదు, ఈ స్టాఫ్ చేసిన ఫలితము, కృషి, వాళ్ళు తీర్చిదిద్దిన నైపుణ్యత, దానికి వారికి స్టాఫ్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్ని రకాలుగా దేశం ఒక లైన్కి తీసుకొచ్చారనమాట. ఓకే, వీడు వెళ్ళగలడు, వీడు లీడ్ చేయగలడు లైఫ్ని, ఎట్లాగైనా హీ కెన్ అచీవ్ హీస్ గోల్ అనే స్టేజ్కి తీసుకొచ్చారు. నా స్పెషల్ థ్యాంక్స్ అనమాట మా వాడిని ఇంత హై స్టేజ్కి. అని హై స్టేజ్ కంటే ఇప్పుడు వాడు ఏదో అచీవ్ చేశాడని కాదు, నా ఉద్దేశం పర్సనాలిటీ డెవలప్మెంట్లో నౌ హీస్ బెటర్ దాన్ ప్రీవియస్ స్టేజ్. అంతకు ముందు కంటే కూడా ఇప్పుడు మా అబ్బాయి చాలా బాగున్నాడు. వాడికి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరిగినాయి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు వన్ అండ్ ఆల్. ఈ ప్రతి స్టాఫ్ మెంబర్కి కూడా నా మనస్ఫూర్తిగా నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను. నాకు ఎటువంటి ఫీలింగ్ లేదు 9.8 వచ్చిందని. నేను 9.5కి ప్రిపేర్ అయ్యాను చాలా అనుకున్నాను, 9.8 వచ్చింది. ఎందుకంటే పిల్లలు రాసేదానికి అక్కడ కరెక్షన్ ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ మన ఎగ్జామ్స్ రాసేటప్పుడు. అడుగుంటిపోతున్న భూగర్భ జలాలు పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ ఇంకుడి గుంతలు నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ గనుల శాఖ మంత్రి వర్యులు పీతల సుజాత అన్నారు. మంగళవారం జంగారెడ్డి మండలం శ్రీనివాసపురం మైసన్నగూడెం గ్రామాలలో మంత్రి సుజాత ఇంకుడి గుంతల నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే చింతలపూడి నియోజకవర్గంలో 20,000 ఇంకుడి గుంతలు తవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె తెలియజేశారు. పర్యావరణ మార్పుల వల్ల రాష్ట్రంలో 19.3 మీటర్ల వరకు నీటి మట్టం తగ్గిపోయిందని ఆమె అన్నారు. భూగర్భ జలాలు పరిరక్షించడానికి ప్రతి ఇంటి వద్ద ఇంకుడి గుంతలు తవ్వాలని, అలాగే ప్రభుత్వ భూముల్లోనూ పంట పొలాల్లోనూ పంట గుంతలు ఏర్పాటు చేయాలని మంత్రి తెలియజేశారు. జిల్లాలో 7 లక్షల ఇంకుడి గుంతలు నిర్మాణం 150 కోట్లతో చేపడుతున్నట్లు తెలియజేశారు. అందులో భాగంగానే చింతలపూడి నియోజకవర్గంలో 20,000 ఇంకుడి గుంతలు నిర్మాణం చేపడుతున్నామని, ప్రతి మండలంలో 5,000 ఇంకుడి గుంతలు నిర్మాణం చేపడుతున్నట్లు తెలియజేశారు. 49 కోట్ల రూపాయలతో పంట పొలాల్లో ఫారం ఫండ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలియజేశారు. ఇంకుడి గుంతల నిర్మాణం వల్ల భూగర్భ జలాలు పెంపొందుతాయని, వర్షపు నీరు నేరుగా భూములకు చేరుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ఇంకుడి గుంతలు తవ్వాలని ఆమె అన్నారు. రాష్ట్రంలో వేసవి దాహతి తీర్చడానికి ప్రభుత్వ పరంగా చలివేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. దాతలు ముందుకు వచ్చి ప్రజలకు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని, రాష్ట్రంలోని రహదారులన్నీ సిమెంటు రోడ్లు నిర్మాణం చేపడుతున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు కొడవటి మాణిక్యంబ, జడ్పీటీసీ శీలం రామచంద్రరావు, నగర పంచాయత్ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, సర్పంచ్ కురు భవానీ, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ దళికృష్ణారెడ్డి, నియోజకవర్గ నాయకులు మండవ లక్ష్మణరావు, పట్టణ టీడీపీ అధ్యక్షులు షేక్ ముస్తఫా, ఎస్ఎస్ ఇస్మాయిల్, గంటా రామారావు, ఆర్డీఓ లవన్న, ఎంపీడీఓ శ్రీదేవి, తహసీల్దార్ జీవీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ వారి విజయవాడ విశాఖపట్నం సికింద్రాబాద్ పైప్లైన్ కంపెనీ వారు కార్పొరేట్ సామాజిక బాధ్యత పథకం ద్వారా
జంగరగడు మండలంలోని కేతవరం హై స్కూల్ అలాగే మండల పరిషత్ పాఠశాలకు 110 బెంచీలు, డెస్కులు, 18 సీలింగ్ ఫ్యాన్లు, వాటర్ ప్యూరిఫైయర్లు అందజేశారు. వీటి విలువ 613,000 రూపాయలు ఉంటుందని హెచ్పిసిఎల్ కంపెనీ ఉన్నతాధికారులు ఏకే మిశ్రా తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కంపెనీ ఉన్నతాధికారులు ఏకే మిశ్రా, బి కృష్ణ, కె రాజమౌళి, టి శ్రీనివాస్, కోయలగూడెం డివైఈఓ తిరుమలదాసు, మండల విద్యాశాఖ అధికారి రంగయ్య, జంగారెడ్డి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ జి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులను గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిన్నకోదారయ్య, ఎంపీటీసీ సభ్యులు మోహన ధర్మేంద్ర, ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సుబ్రహ్మణ్యం, ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.